ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అయితే సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ఆరంభం కానున్న ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా అయితే ముస్తాబైంది. ఇక 20 ఎకరాల ప్రాంగణంలో 3 అత్యంత భారీ జర్మనీ హ్యాంగర్స్ టెంట్లను ఏర్పాటు చేశారు. 600,000 మంది వరకు ప్రత్యేక ఆహ్వానితులు, వివిఐపీలు, విఐపీలకు ప్రత్యేకంగా పాసులు జారీ చేశారు. మరో 600,000 మంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటం వల్ల ప్రాంగణంలోనూ NH-65 వెంబడి భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఒకరోజు ముందుగానే సభాస్థలిలో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి విదేశీ జాతీయ స్థాయి అతిథులు తరలివస్తున్నారు. దాదాపుగా ఆహుతులంతా నిన్న రాత్రికి విజయవాడ చేరుకున్నారు. దీంతో ఇక్కడి హోటళ్లన్నీ అతిథులతో కిటకిటలాడుతున్నాయి. ప్రమాణ స్వీకార వేదికపై 60 మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. దానికి కుడివైపున మ్యూజిక్ బ్యాండ్ కు ఒక వేదిక, ఎడమవైపున సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆహ్వానితుల కోసం వేదిక వెనుక భాగంలో గ్రీన్ రూమ్స్ ఏర్పాటు చేశారు. వాటిని ఎవరెవరికి కోసం ఏర్పాటు చేశారో వారంతా కేసరపల్లి, వెంకట నరసింహాపురం రోడ్డు మీదుగా వేదిక వెనక ప్రాంతం నుంచి ఇక్కడికి చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలో గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు కూడా ఈ గ్రీన్ రూమ్ కు చేరుకుంటారు. ప్రధాని గ్రీన్ రూమ్ కు వెనక భాగంలో సీఎంఓ సిబ్బంది కోసం మరో రూమ్ ను ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కోసం ఒక గ్రీన్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా గ్రీన్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గ్రీన్ రూమ్ పక్కనే వివిఐపీల కోసం ఇంకో గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు. తరలివచ్చిన ప్రజలు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించడానికి వీలుగా ప్రాంగణంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే ప్రత్యేక అతిథులు, జాతీయ పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు తదితరులు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు తరలిరానున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చే వారి కోసం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 12 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. విజయవాడ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఉన్న అన్ని సందర్భాల్లో ల్యాండింగ్ చేయడం వీలు పడదు కాబట్టి ప్రత్యామ్నాయ హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. జ్యువెల్ కౌంటీ సమీపంలోని ఎలైట్ విస్తాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులకు పార్కింగ్ ప్లేస్ కేటాయించారు. ఇక్కడి నుంచి వీరందరినీ అమరావతి ఏసీ బస్సులో సభా ప్రాంగణానికి తరలిస్తారు. కేసరపల్లి విల్లా సమీపంలో వివిఐపీల కోసం పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. వివిఐపీల కోసం వెటర్నటీ కాలేజ్లో పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టారు. ఇతరులకు సంబంధించి మేధా ఐటీ టవర్ రోడ్ వెంబడి ఖాళీ స్థలాన్ని కేటాయించారు. ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులకు కేటాయించిన పార్కింగ్లో వాహనాలు నిలిపి అక్కడి నుంచి బస్సులో సభా వేదిక వద్దకు తీసుకువస్తారు. ప్రతి జిల్లాలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకార వేదికకు అభిముఖంగా ఏర్పాటు చేసిన 3 జర్మనీ హ్యాంగర్స్ టెంట్లలో ప్రత్యేక ఆహ్వానితులు, ఎంవిఐపీలు, ఇక వివిఐపీలు, విఐపీలు కోసం మొత్తంగా 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. గ్యాలరీ 1లో జాతీయ మీడియా సభ్యులు 250 మందికి, జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు 400 మంది, గ్యాలరీ 2లో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల కోసం 650 సిట్టింగ్ సామర్థ్యంతో ఏర్పాటు, గ్యాలరీ 3లో చంద్రబాబు కుటుంబ సభ్యుల కోసం 300 మందికి సరిపడా ఏర్పాటు, గ్యాలరీ 4లో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల కోసం 300 మందికి సరిపడా నిర్మాణం, గ్యాలరీ 5లో అమరావతి రాజధాని నిర్మాణానికి సహకరించిన దాతలు 300 మంది, గ్యాలరీ 6లో న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీస్ అధికారులు, దౌత్యవేత్తలతో కలిపి 250 మంది, గ్యాలరీ 7లో పారిశ్రామికవేత్తల కోసం 200 మందికి సరిపడా ఏర్పాటు, గ్యాలరీ 8లో స్థానిక మీడియాకు చెందిన 250 మంది, ఇంకా ఒక్కో గ్యాలరీకి 1000 మంది పట్టేలా వివిఐపీల కోసం 6 గ్యాలరీలు, గ్యాలరీకి 1000 మంది చొప్పున విఐపీల కోసం 24 గ్యాలరీలను కేటాయించారు. యాభై మంది ఆహ్వానితులకు 36
గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మరో 50,000 మంది ప్రజలు కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. రాజధాని భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు కూడా ఈసారి ఏర్పాటు చేశారు. భారీగా విదేశీ అదేవిధంగా జాతీయ ప్రతినిధులు కూడా రాబోతున్నారు. దీంతో విజయవాడలో సమీప పట్టణాల్లో కూడా పూర్తి స్థాయిలో హోటళ్లన్నీ కూడా కిరకెట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ గ్యాలరీలు మొత్తం 36 గ్యాలరీల్లో అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు 12 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. వీఐపీలు రావడానికి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ హెలిప్యాడ్ లో దిగిన తర్వాత మరలా ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ లో వస్తారా లేదా రోడ్డు మార్గం ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా సమీపంలోనే ఈ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే దీన్ని ఏర్పాటు చేశారు. వీఐపీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం 36 గ్యాలరీల్లో ఒక గ్యాలరీలో జాతీయ మీడియా సభ్యులకు, అదేవిధంగా రెండో గ్యాలరీలో పార్లమెంట్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉండేందుకు 650 సీటింగ్ తో గ్యాలరీ ఏర్పాటు చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల కోసం ఒక గ్యాలరీ, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల కోసం మరో గ్యాలరీ, అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి కోసం మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీస్ అధికారులు, దౌత్యవేత్తలకు కలిపి ఒక 250 మందితో ఒక గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పారిశ్రామికవేత్తలు, జాతీయ రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామికవేత్తల కోసం ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. స్థానిక మీడియాకు కూడా ఒక గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో గ్యాలరీలో దాదాపు 1000 మంది పట్టే విధంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అన్ని రహదారులు కూడా కేశరవపల్లి వైపే కదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు తాకిడి ఎక్కువ ఉండడంతో పోలీసులు కొన్ని ఆంక్షలు విధిస్తుండడంతో కార్యకర్తలు కానీ నాయకులు కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. చాలా చోట్ల ఎక్కువ మంది జనం రాకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. అటు పార్టీ శ్రేణులు దీనిపైన తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇకనైనా ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి పోలీసులు ఒక సహకరించుకుంటారనే పార్టీ నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ రోజు 11:27 ఎగ్జాక్ట్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం నారా చంద్రబాబు నాయుడు 4వ సారి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు 2వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్ళు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. మంత్రిగా లేదా డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 ప్రస్తుతానికైతే లిస్ట్ లో ఉన్న పరిస్థితి. మొత్తం 26 మంది మంత్రులకు, 25 మంది మంత్రులు ఇచ్చే అవకాశం, సీఎం తో కలిపి 26 మంది ఉంటే కేవలం 24 మంది పోర్ట్ఫోలియోలు మాత్రమే ప్రస్తుతం అయితే ఫిల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఒక స్థానం ఖాళీగా ఉన్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఈ విషయంలో కూడా అన్ని సామాజిక సమీకరణాలు కూడా పాటిస్తూ మంత్రులకు అభ్యర్థులు ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.